శ్రీకాకుళం జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ మొదలైంది. లబ్ధిదారులు సచివాలయాలకు క్యూ కడుతున్నారు. పెన్షన్లు ఆలస్యం కావడం, ఇంటి వద్ద కాకుండా సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సి రావడంపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీపై మరిన్ని వివరాలు నాయుడు అందిస్తారు. మనం శ్రీకాకుళం జిల్లా గార మండలం రామచంద్రాపురం సచివాలయంలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే గత 5 ఏళ్ల తర్వాత సామాజిక పింఛన్లు పొందేందుకు ఏదైతే వృద్ధులు, వికలాంగులు, మహిళలు, వీళ్ళ వీడియోస్ కానీ అందరూ కూడా పింఛన్లు పొందేందుకు అయితే ఆ సచివాలయానికి వచ్చారు. గత 5 ఏళ్లుగా ఏదైతే వాలంటీర్సే వీళ్ళ వద్దకు వచ్చి పింఛన్లు 1వ తారీఖున అందించే వాళ్ళు. ప్రస్తుతం మనం కానీ చూసుకున్నట్లయితే ఆ పింఛన్ తీసుకునేందుకు సచివాలయం దగ్గరికి వచ్చారు. కొన్ని చోట్ల ఇప్పటికే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో 3,21,662 మంది పింఛన్లు అర్హులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 756 సచివాలయాల్లో సుమారు 94 కోట్ల రూపాయలు అందించేందుకైతే ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం ఏదైతే సచివాలయంలో చూడొచ్చు, వృద్ధులు కానీ వికలాంగులు వీళ్ళందరూ కూడా ఈ పింఛన్లు తీసుకునేందుకైతే వీళ్ళందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు మీకు ఏ పింఛన్ వస్తుంది, మీకు ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి ఇబ్బంది? ఏటా ఏటని చెప్తామే, ఇన్నాళ్ళైతే ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఇప్పుడంతా మరి సచివాలయ దగ్గర రావడం వస్తుంది, ముడుకుల పొట్లతోటి ఒంటికి రోగాలు ఇలాంటివి వస్తాయి. మరి అలాంటి నడుచుకొని రావాలంటే మరి రేట్ చేస్తాము, తప్ప కష్టం వస్తుంది. అమ్మా చెప్పమ్మా, మీకు ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు కదా, ఎలా ఇప్పుడు ఈ సచివాలయంలో ఇప్పుడు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది, ఏంటి ఏమన్నారు? తెల్లవారు 6 వచ్చేసారు 1వ తారీఖుని, ఇప్పుడు వచ్చాం 3 రోజులు ఎక్స్ట్రా అయిపోయింది. రెండోది అందరూ ఒకలాగే రాలేరు కదా బాబు, ఇంటికి తెచ్చిస్తే మంచిది. రామచంద్రాపురంలో మొత్తం ఎన్ని పింఛన్స్ ఉన్నాయి, ఏంటి అసలు ఈ పింఛన్ పంపిణీ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ సచివాలయ అధికారులు ఉన్నారు, అనేది చెప్పండి. ఎన్ని పింఛన్స్ ఉన్నాయి, ఎలా? మాకు యాక్చువల్గా 508 పెన్షన్స్ సార్. 508 పెన్షన్లో 101 అయ్యాయి, మిగతా కూడా కంప్లీట్ అయిపోతాయి సార్. ఇప్పుడు ఏదైనా ఒక యాప్ ద్వారా ఇస్తున్నారా అసలు? లేదు సార్, యాప్ ద్వారా ఇస్తున్నాం. మాన్యువల్గా ఎక్కడ తీసుకోవట్లేదు, యాప్ ద్వారా ఇస్తున్నాము. యాప్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది, వ్యాంగ్ వ్యాంగ్ అయిపోతున్నాయి పెన్షన్స్ కూడా. ఇప్పుడు ఉదయం నుంచి 2-3 సార్లు వచ్చి వెళ్ళామని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే యాక్చువల్గా గవర్నమెంట్ అయితే మాత్రం ఉదయం నుంచే అన్నారు, కాకపోతే మాకు ఇప్పుడే జస్ట్ ఒక 12 పడింది అమౌంట్, పడిన వెంటనే డ్రా చేసి తీసుకొచ్చాము. పెన్షన్స్ అయితే అయిపోతున్నాయి, ఎవరైతే ఇబ్బంది అయితే ప్రస్తుతానికి లేదు. 5 ఏళ్లుగా ఎవరు కూడా సచివాలయాలకు కానీ ఇతరత్ర ఏదైతే పెన్షన్లు ఇచ్చేటటువంటి ఏదైతే గ్రామాల్లో ఉండేటటువంటి కార్యాలయాలకి ఎక్కడికి కూడా ఎవరు వెళ్లకుండానే ఇంటి వద్ద తీసుకునేవాళ్ళు, అదే పద్ధతి కొనసాగితే బాగుండు అనేటటువంటి అభిప్రాయాన్ని లబ్ధిదారులు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పవర్ 2 స్టూడియో. ఏపీలో పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడక్కడ గ్రామ సచివాలయాల వద్ద మహిళలు, వృద్ధులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాలేదు, పంచాయతీ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో పెన్షన్ పంపిణీ ఆలస్యమవుతోంది. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులను రేపు రావాలని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు పెన్షన్దారులు. మరికొన్ని చోట్ల మొదలైనా కూడా మందకొడిగా సాగుతోంది. పెన్షన్ కోసం సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు వృద్ధులు. ఒకవైపు మండే ఎండలు, మరొక వైపు తాగునీరు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో సచివాలయాల వద్ద వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పెన్షన్లు పంపిణీ చేయకపోవడంతో వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్నామని, సచివాలయం వరకు రాలేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ తీసుకోవడానికి సచివాలయం వరకు వచ్చేందుకు డబ్బులు కూడా లేవంటున్నారు కొంతమంది వృద్ధులు. నడుచుకుంటూ రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు డబ్బులు చార్జీలు కానీ వస్తాయి నాన్న, మేమంత దూరం నానోలేము నాన్న, వచ్చింది మరి మీరు వచ్చి ఇవ్వండి, లేకుంటే మా ఓనర్కి ఉంటా చెప్పండి నాన్న, మీకు దండాలు. మా కాళ్ళుడే నడవటానికి నాన్న, జ్వరాలు తగిలింది, రాత్రి అత్తరు పడుతున్నాయి నాన్న, మేము పని పోయేలమో చేసేయాలమ్మా, మమ్మల్ని అన్యాయం చేయగలుగుతండి, నీకు దండము.
ఏపీలో పెన్షన్ల పంపిణీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామ సచివాలయాల వద్ద మహిళలు వృద్ధులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. కొన్ని చోట్ల పెన్షన్ల పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. పంచాయతీ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో పెన్షన్ పంపిణీ ఆలస్యమవుతోంది. సచివాలయ సిబ్బంది లబ్దిదారులు రేపు రావాలని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు పెన్షన్దారులు. మరికొన్ని చోట్ల మొదలైనా కూడా మందకొడిగా సాగుతోంది. పెన్షన్ కోసం సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు వృద్ధులు. ఒకవైపు మండే ఎండలు, మరొకవైపు తాగునీరు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో సచివాలయాల వద్ద వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పెన్షన్లు పంపిణీ చేయకపోవడంతో వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నడవలేని స్థితిలో ఉన్నామని, సచివాలయం వరకు కూడా రాలేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ తీసుకోవడానికి సచివాలయం వరకు వచ్చేందుకు డబ్బులు కూడా లేవంటున్నారు కొంతమంది వృద్ధులు. నడుచుకుంటూ రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు డబ్బులు చార్జీలు కానీ వస్తాయి నాన్న, మేమంత దూరం అనవలేము నాన్న. పొత్తింగోరి మీరు వచ్చి ఇవ్వండి, లేకుంటే మా ఓనర్కి ముట్ట చెప్పండి నాన్న. మీకు దండాలు, మా కాళ్ళు నడవటానికి నాన్న. జ్వరాలు తగిలి రాత్రి రత్తలు పడుతున్నాయి నాన్న. మేము పని పోయి ఇలమ చేసేలమా.